హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు ఒక మంచి ఫేమస్ టెంపుల్ని చూపించబోతున్నాను. ఆ టెంపుల్ వచ్చేసి మనకు నిమిషాంబిక టెంపుల్. ఆ టెంపుల్ ఇప్పుడు మనం దగ్గరలోనే ఉన్నాం. ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చివరికి చూడండి. చాలా అంటే చాలా ఫేమస్, ఇప్పుడు టాప్ ట్రెండింగ్లో ఉన్న టెంపుల్ ఇదే. ఈ యొక్క టెంపుల్ యొక్క టైమింగ్స్ అన్నీ నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చివరికి చూడండి. అదేవిధంగా ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత గురించి కూడా అన్ని ఈ వీడియోలో చూడొచ్చు. ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్దాం. యా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్న ఈ యొక్క క్యూ లైన్ ఉంది కదా, ఇదే మనకు నిమిషాంబిక దేవి టెంపుల్. యాక్చువల్గా ఈ యొక్క టెంపుల్ వచ్చేసి మనకు బోడుప్పల్లోని పెంటారెడ్డి కాలనీ అని చెప్పి ఇళ్ళ మధ్యలోనే మనకి ఈ టెంపుల్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా క్రౌడ్ ఎంత ఉంది, భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు. మనకు టెంపుల్కి ఇరువైపులా అటు సైడ్ ఇటు సైడు చాలామంది అయితే ఉన్నారు. ఇంకా ఫెస్టివల్స్ టైము. ఇంకా యాక్చువల్గా చెప్పుకోవాలంటే ఇది ఇప్పుడు హైదరాబాద్లో టాప్ ఎక్కువ భక్తులు విజిట్ చేస్తున్న టెంపుల్స్లో ఇది ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంది ఈ టెంపుల్. యాక్చువల్గా ఇక్కడ మనకు అన్ని విధంగా టెంకాయలు, పూజ సామాగ్రికి సంబంధించి అవన్నీ ఇక్కడనే అందుబాటులో అయితే ఉన్నాయి. బయట నుంచి అయితే తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ యొక్క నిమిషాంబ భవనం కనిపిస్తుంది కదా, పక్కనే మనకు టెంపుల్ కనిపిస్తున్నదే టెంపుల్. ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇక్కడ మీకు వడిబియ్యం అని ఉంది కదా, దీని గురించి మళ్ళీ నేను చెప్తాను. ఈ యొక్క టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే, మనం ఏదైనా అనుకున్నది నెరవేరాలంటే ఆలయం చుట్టూ 16 ప్రదక్షిణాలు చేయాల్సి ఉంటుంది. ఆ ప్రదక్షిణాలు చేసిన తర్వాత మనకు 21 డేస్లో మన యొక్క కోరిక అయితే నెరవేరుతుందని చెప్పి ఈ యొక్క ఆలయం యొక్క ప్రాముఖ్యత. ఇక్కడ ఈ విధంగా మనకు మాతా నిమిషాంబికాదేవి నిలయం ఆలయం అని చెప్పి ఈ విధంగా అయితే క్లియర్గా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఇక్కడ నిమిషాంబిదేవి ఆలయం బోడుప్పల్. అదేవిధంగా మనకు పక్కన ఇంకా మైసమ్మ దేవాలయం అని కూడా ఉంది. ఫ్రెండ్స్, ఇంకా మెయిన్ విషయానికి వస్తే, మనకు ఆ కోరిక నెరవేరిన తర్వాత భక్తులు వచ్చి 108 ప్రదక్షిణాలు చేస్తారు. అదేవిధంగా అమ్మవారికి వడిబియ్యం అయితే సమర్పిస్తారు. అదేవిధంగా ఇక్కడ టైమింగ్ సంబంధించి ఇప్పుడు మీకు చూశారు కదా. ఇంకా అదేవిధంగా ఇక్కడ ఏమేమి పూజలు నిర్వహిస్తారు అనేటి అన్నీ క్లియర్గా వీళ్ళైతే మనకు చిన్న ఫ్లెక్సీల ద్వారా టెంపుల్ అయితే అతికించడం జరిగింది. ఇంకా ఈ యొక్క టెంపుల్ వచ్చేసి మనకు యాక్చువల్గా మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి సుమారుగా 6 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. అదేవిధంగా బోడుప్పల్ బస్ డిపో నుంచి అయితే 2 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. ఇక మీకు ఇంతకుముందు చెప్పాను కదా, టెంపుల్ ఇంకో టెంపుల్ ఉందని చెప్పి, ఇదే టెంపుల్. ఈ టెంపుల్కి ఆపోజిట్లోనే మనకు నిమిషాంబికాదేవి టెంపుల్. ఈ టెంపుల్ లోపల మనకు విఘ్నేశ్వరుడు, శ్రీరాముడు, సాయిబాబా, దత్తాత్రేయ, ఇంకా శివుడు, హనుమంతుడు, ఈ విధంగా వివిధ రకాల దేవతామూర్తుల యొక్క చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది ఈ ఆలయం. మీరు కూడా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయవలసిన ఇది ఆలయం. అందుకోసమే చాలామంది భక్తులు తమ యొక్క కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి అధిక సంఖ్యలో ఈ విధంగా దర్శించుకుంటున్నారు. ఇంకా మనం లోపలికి వెళ్ళి వీడియో తీయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. చూద్దాం వాళ్ళు ఏమంటారో, పర్మిషన్ ఇస్తారో లేదో. ఇక్కడ ఈ ధ్వజస్తంభం నుంచి లోపల ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారంట అందరూ. చూద్దాం మనకు అసలు అవకాశం వస్తుందా లేదా లోపల వీడియో తీయడానికి. ఇదేనండి ధ్వజస్తంభం, ఇక్కడి నుంచి భక్తులు అయితే ప్రదక్షిణ చేస్తున్నారు. యాక్చువల్గా నేను లోపల అడిగాను, పర్మిషన్ లేదని అంటున్నారు. ఇంతే, ఇంతవరకే మనకు ఛాయిస్ ఉంది. ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.